వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కడప జిల్లాలోని ఓగునూతల అనే గ్రామంలో వెలసిన నరసింహస్వామిని ఉద్దేశించి రాసిన సంకీర్తనను ఇప్పుడు మనం వినబోతున్నాం. ఓ దివ్యనాయక, నరసింహుడు తన పట్ల వంచనతో వ్యవహరిస్తున్నాడని ఫిర్యాదు చేయడమే ఇందులోని ప్రధాన ఇతివృత్తం. అన్నమయ్య మనవడైన చిన తిరుమలాచార్యులు వారు రచించిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ జోసె భట్ల, రాగం లలిత, గానం పవన్ చరణ్. నాలితనాలేటి కోయి నరసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నరసింహుడా, నాలితనాలేటి కోయి నరసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నరసింహుడా, నాలితనాలేటి కోయి నరసింహుడా. చెప్పి చెప్పి నా మీద నారువోసేవు వలపు నరసింహుడా, చేరువని ప్రియములు చెప్పి చెప్పి నా మీద నారువోసేవు వలపు నరసింహుడా, తారా సుత్తపు మాటలు తాకనాడి, దారాశుద్ధపు మాటలు తాకనాడి, మదనుని నారసాలు సేయకు నరసింహుడా, నాలితనాలేటి కోయి నరసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నరసింహుడా, నాలితనాలేటి కోయి నరసింహుడా. తిరిగి నా మీద ననుపు మోపు కట్టేవు నరసింహుడా, వెనుకొని నా వెంట వెంట తిరిగి నా మీద ననుపు మోపు కట్టేవు నరసింహుడా, కను చూపులనే బట్టి కాకరేచి, కను చూపులనే బట్టి కాకరేచి, మెత్తనైన నడలు వాడి సేయకు నరసింహుడా, నాలితనాలేటి కోయి నరసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నరసింహుడా, నాలితనాలేటి కోయి నరసింహుడా.
పైన నలుబెట్టే వచ్చేవు నారసింహుడా. చిలుపు గోళ్ళ నన్ను చెనకుచు నీ పైన నలుబెట్టే వచ్చేవు నారసింహుడా. కలికితనాన శ్రీ వెంకటనాథ వెంకటనాథ శ్రీ వెంకటనాథ కలికితనాన శ్రీ వెంకటనాథ కూడితివి నలువై ఓగునూతుల నారసింహుడా. నాలితనాలేటికోయి నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా, నాలితనాలేటికోయి ఏటికోయి నారసింహుడా. నరసింహస్వామి చక్కటి పొడవైన గంభీరమైన గడ్డంలోని వెంట్రుకలు చక్కటి పవనానికి అలా కదులుతూ ఉంటే ఎట్లా అంటే విన్యాసాలు వస్తాయో అట్లాంటి విన్యాసాలు వచ్చిన ఈ వాయిస్లో పవన్ చరణ్, అది నీ గాత్రాన్ని అవలీలగా గాత్రాన్ని బయట తీసి చేతితో పట్టుకుని ఎట్లా ఎట్లా తిప్పుతూనే ఉందో తప్ప గాత్రలోంచి వస్తున్నట్టుగా లేదు, అది నీ చేతిలోనే ఉంది మొత్తం అంతా కూడా. చాలా చక్కటి అభ్యాసం చేసావు, అభ్యాసాన్ని అలా వదలకుండా కంటిన్యూ చేయాలి, స్వామివారి ఆశీస్సులు నీకు ఉండాలి. చక్కగా చేశారు రాజశేఖర శర్మ గారు. చాలా ఏ రాగం ఇది? లలిత. బాగుందండి, చాలా బాగుంది. ధన్యవాదాలు. నాలితనాలు అంటే మోసాలు. అన్నమయ్య ఒక నాయకి కింద మారి మధుర భక్తి సంప్రదాయంలో నరసింహస్వామి మీద పాడుకున్న పాట. వెంకటేశుని తర్వాత నరసింహస్వామిపైనే అత్యధికంగా కీర్తనలు చెప్పాడు అన్నమయ్య. నరసింహోపాసన చాలా ప్రసిద్ధమైనటువంటిది, చాలా కష్టసాధ్యమైనది, చాలా ప్రశస్తమైనది. నరసింహయోగంలో ఒక చిన్న మాట, ఆలోచనకి ఆలోచనకి మధ్య విరామం ఎంత అక్కడ గనక ఆగగలిగితే దాన్ని నారసింహయోగము అంటారు. నరసింహస్వామి ఉపాసన, ఈయన తిరగనటువంటి ప్రదేశం లేదు, అన్ని ప్రదేశాలు తిరిగారు. కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ ఓగునూతుల అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి మీద చెప్పినటువంటి కీర్తన ఇది. నాలితనాలేటికోయి నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా, నాలితనాలేటికోయి నారసింహుడా. ఎందుకయ్యా నువ్వు అలా చేస్తున్నావు? వంచనలు, నీ చిలిపి మోసాలు చేస్తున్నావు. నువ్వు చిలిపి మోసాలు చేస్తుంటే నాలోనే నవ్వు వచ్చే నవ్వు వస్తుందయ్యా స్వామి నువ్వు చేస్తున్న పనులకి అని నాలోనే నవ్వు వచ్చి. చూడండి, అంత భయంకరమైనటువంటి నరసింహస్వామిని పట్టుకొని ఒక శృంగార నాయకిగా అన్నమయ్య మనకి సన్నిహితంగా మనస్సన్నిహితంగా చేస్తున్నాడు. చేరువని ప్రియములు చెప్పి చెప్పి నా దగ్గరకు వచ్చావు, అనేక ప్రియాలు నాకు చెప్పావు, వలపుని నారు పోసావు. గ్రామీణ వాతావరణం, పల్లెటూళ్ళల్లో తిరిగాడు ఆయన. సాహిత్యం అంతా కూడా పల్లెటూరి వారి యొక్క హృదయాలకి చేరాలనేటువంటి తపన. ఎంతటి పండితుడో అంత పామర సన్నిహితంగా సాహిత్యాన్ని చేర్చాలనేటువంటి ఆసక్తి ఉన్నవాడు. అందుకే నారు పోయటం, ఇలాగా గ్రామీణ రైతాంగ వాతావరణానికి సంబంధించినటువంటి అన్ని పదాలని అన్నమయ్య తన సాహిత్యంలో వాడుకున్నాడు. చేరువని ప్రియములు చెప్పి చెప్పి నా మీద నారు పోసేవు వలపు నారసింహుడా. తారాశుద్ధపు మాటలు తాకనాడి, దారాశుద్ధపు మాటలు తాకనాడి, మదనుని నారసాలు సేయకు నారసింహుడా. అలాగే భాషాప్రియుడు, స్వతంత్రం. ఎంత స్వతంత్రం అంటే ధారాశుద్ధి అనేటువంటి పదాన్ని తారాశుద్ధము అంటాడు. అంతే, నేను అనదలుచుకున్నాను అంటాడు. అంత భాష స్వతంత్రం ఉన్నటువంటి మహాకవి అన్నమయ్య. ఆయన నరసింహ భావ విస్ఫోరితమైనటువంటి
ఈ కీర్తన్ని చక్కగా ఆలపించిన పవన్ గారికి, చక్కటి స్వరరచన చేసిన రాజశేఖర శర్మ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. నాలితనాలేటికోయ్ నారసింహుడా, నాలోనే నవ్వు వచ్చి నారసింహుడా, నాలితనాలేటికోయ్ ఏటికోయ్ నారసింహుడా. ఆమెను నేను ప్రేమించడం ఎంతసేపు, ఆమె నన్ను ప్రేమించడం కొంచెం కష్టం. ఇలాంటి లోక వ్యవహారంలో ఉన్న అంశాన్ని తిరగేసి అమ్మవారు అయ్యేవారి గురించి చెప్పడం ఈ శృంగార సంకీర్తనలో మనకు కనిపిస్తుంది. విభిన్నమైన భావాలతో సాగిన ఈ సంకీర్తనకు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో సంగీతం అందించిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్. రాగం మధ్యమావతి, గానం సత్యయామిని. ఈ వేళ విచ్చే
వేడుకకు వెళ్ళలేక వింతాయగాక కూడగా నింత దడవు గురిసేసో కాదని వేడుకకు వెళ్ళలేక వింతాయగాక ఈడని శ్రీ వెంకటేశుడింతలో నన్ను కలసే సత్యమణి, రెండో చరణంలో నువ్వు ఒక కొనసాగింపుగా ఒక చిన్న గమకం అన్నావు, అది బాగుంది, చాలా చక్కగా అన్నావు. అంటే మూడో చరణంలో కొంచెం తొట్టు పడ్డావు ఒక ఆలాపనలో, బట్ చక్కగా పడావమ్మా, ఇంకా బాగా సాధన చేయి. నిహాల్ గారు బాగుందండి. ధన్యవాదాలండి. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. మధురభక్తి సంప్రదాయంలో అన్నమయ్య ఒక నాయికగా స్వామివారిని తలుచుకుంటున్నాడు. నా వల్ల కడమేది, నా వల్ల లోపమే ఉందయ్యా, నన్ను మన్నించి అతడు ఈవేళ విచ్చేసినదే ఎన్నికగాక. ఎందుకంటే నాలో అన్నీ సంపూర్ణమైనటువంటి లోపాలున్నాయి, కానీ నన్ను మన్నించి నా హృదయంలోకి ఆ స్వామి వస్తున్నాడయ్యా, ఆయన తలపు నాలో ప్రవేశిస్తోందయ్యా, ఇదే ఎన్నదగినటువంటి ఒక గొప్ప విశేషం అని అంటూ ఇక్కడ చాలా చిత్రమైన పద్ధతిలో చరణాలు రాశాడు అన్నమయ్య. ఒక చరణాన్ని చూద్దాం. తలచ ఎంత తడవు దవ్వులనున్న పతిని. దూరంగా ఉన్నటువంటి స్వామిని తలవటం ఎంతసేపు, ఈ నిమిషంలో ఇక్కడ అమెరికా వాళ్ళని తలుచుకుంటే ఈ నిమిషంలో వాళ్ళు మన ముందు మన మనస్సులో సాక్షాత్కరిస్తారు. తలప ఎంత తడవు దవ్వులనున్న పతిని, అది చెయ్యొచ్చు కానీ ఈ పని చేయలేమంటున్నాడు. పలికించుమంటే వశపడదు కాక. మన సమక్షంలో వారిని దగ్గరగా కూర్చొని మాట్లాడిద్దామనంటే అది మన వల్ల కాదు. స్వామిని తలుచుకోవటం ఎంతసేపు, కానీ స్వామిని దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆయనతో చక్కగా మాట్లాడటం అది వశపడదుగాక. ఇదొక్కటి కొంచెం మీరు చూసుకోవాలమ్మా, అది అక్కడ పస అని వచ్చినట్లుగా ఉంది, అది వశపడదుగాక, మన వల్ల కాదు అని. అలమి పిలువ ఎంత తడవు పేరుకొని అతని అలమి చేపట్టుమంటే అందదుగాక. పేరు పెట్టి పిలవటం ఎంతసేపు, అన్ని రకాల పేర్లు సహస్రనామాలు ఉన్నాయి, సహస్రం అంటే అనంతం, ఎన్నో పేర్లు ఆ స్వామికి ఉన్నాయి, కానీ ఆయన సజీవ రూపంలో మనలాంటి రూపంలో మన పక్కన కూర్చొని స్వామి అని ఆయన చేతిని ఇలా పట్టుకోవాలి అని ఉంది, అది నా వల్ల అవుతుందా? ఆతృత, ఎంత ఆర్తి ఆ స్వామి పడుతున్నాడో చూడండి. నిన్ను నేను తలుచుకుంటానయ్యా, నీ పేర్లు తలుచుకుంటానయ్యా, కానీ పక్కన కూర్చోబెట్టుకొని ఒక స్నేహితుడిలాగా నీ భుజం మీద చెయ్యాలని ఉందయ్యా, నీ చెయ్యి పట్టుకోవాలని ఉందయ్యా, కానీ అది నా వల్ల అవుతుందా? మధుర భక్తి సంప్రదాయంలో స్వామిని గురించి అమోఘమైన భావనలు చేసిన ఈ కీర్తన్ని చక్కగా ఆలపించినటువంటి సత్యయామినికి, చక్కటి స్వర రచన చేసిన నేహాల గారికి హృదయపూర్వక శుభాభినందనలు. నా వల్ల కడమేది నన్ను మన్నించి అతడు
కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. ఏమని చెప్పగవచ్చును ఇద్దరి జాడతనాలు, ఏమని చెప్పగవచ్చును ఇద్దరి జాడతనాలు, కామించి చూడరే కడు కన్నుల పండుగలు, ఏమని చెప్పగవచ్చును ఇద్దరి జాడతనాలు, కామించి చూడరే కడు కన్నుల పండుగలు. పట్టాభిషేకం.